మార్కెటింగ్ చేయాలంటే ఉండవలసిన లక్షణాలు. 1, ఆత్మవిశ్వాసం అనేది ఉంటే ఎంతటి ఘన విజయాన్ని అయినా సాధించవచ్చు. 2, 100 ఆలోచనల కంటే ఒక్క ఆచరణ గొప్పది. 3, ఏ లక్ష్యం సాధించాలన్నా దాని పట్ల నమ్మకం ఉండాలి. 4, మంచి పని చేయడానికి మంచి రోజు అవసరం లేదు. 5, మొహమాటస్తులు ఎప్పటికీ జీవితంలో పేదవాళ్ళుగా మిగిలిపోతారు. 6, ఫలితం లేకుండా కష్టపడి పనిచేయాలి. ఒకనొక్కప్పటికీ అదే గుర్తింపు తెస్తుంది. 7, అద్భుతాలు సృష్టించిన వారంతా ఆర్థికంగా వెనుకబడిన వారే. 8, మనం కాలాన్ని వృధా చేస్తే అది మన జీవితాన్నే వృధా చేస్తుంది. 9, ప్రతి మనిషి ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి, దానికోసమే జీవించాలి. 10, బతకం అనేది మనిషికి సజీవ సమాధి లాంటి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ జోరు మీద ఉంది. వారానికి ఒక కొత్త ప్రాజెక్ట్కి పునాది పడుతుంది. ఇక అపార్ట్మెంట్స్ అండ్ విల్లాస్కి అయితే పదవే లేదు. 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయాక హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం శరవేగంగా దూసుకుపోతుంది. ఇండియా మొత్తానికి రియల్ ఎస్టేట్లో ముంబై మొదటి స్థానంలో ఉంటే హైదరాబాద్, బెంగళూరు 2 స్థానంలో ఉండడం గమనార్హం. హైదరాబాద్లో ప్లాట్కి డిమాండ్ అంతకు అంత పెరుగుతుంది. రెసిడెన్షియల్ ప్లాట్స్కి గిరాకీ ఉండడంతో ప్రాజెక్ట్స్ ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. సో ఫ్రెండ్స్, ఇప్పటి నుండి అయినా మీరు మీ గమ్యం వైపు అడుగులు వేయండి. మీ గమ్యానికి ఎల్లప్పుడూ మా రియల్ మార్కెట్ రియల్ ఎస్టేట్ సంస్థ సపోర్టుగా నిలుస్తుంది. మీ గమ్యాన్ని ఫాస్ట్గా రీచ్ అవ్వాలంటే రియల్ ఎస్టేట్ ఒక్కటే సరైన మార్గం. రండి, ఇంకెందుకు ఆలస్యం? ఇందులో మోసము లేదు. సింగిల్ రూపీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఎంత కష్టపడితే అంత డబ్బు వస్తుంది. డబ్బులు ఊరికి ఎవరికీ రావు. ఆ డబ్బు కోసమే అందరూ పనిచేస్తుంది. రియల్ మార్కెట్ రియల్ ఎస్టేట్ సంస్థ మీకు సరైన అవగాహన కల్పిస్తుంది. ఇది మీరు ఇంట్లో ఉండే చేయవచ్చు, లేదా జాబ్ చేసుకుంటూ చేయవచ్చు, లేదా ఏదైనా బిజినెస్ చేసుకుంటూ కూడా చేయవచ్చు. అలా కాకుండా ఫుల్ టైం ఫోకస్ దీని మీదనే పెట్టి కూడా చేయవచ్చు. చాయిస్ ఈజ్ యువర్స్.